ప్రతి నెల చివరి ఆదివారం ప్రధాని మోదీ మన్ కీ బాత్ పేరుతో నిర్వహించే ఓ ప్రత్యేక కార్యక్రమం గురించి అందరికీ తెలుస్తుంది. అందులో ఆయన దేశ పురోగతిపై, వివిధ ప్రాంతాలకు చెందిన వ్యక్తుల విజయాలపై, అలాగే సామాజిక, సాంకేతిక, సైన్యం ఇలా అన్ని రంగాలకు సంబంధించిన విషయాలను తెలియజేస్తారు. అయితే మరి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ఎంతమంది వింటున్నారో తెలుసా? ఈ విషయాన్ని రోహ్తక్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ తమ అధ్యయనంలో వెల్లడించింది. ప్రతి నెల చివరి ఆదివారం ఈ కార్యక్రమాన్ని దాదాపు 23 కోట్ల మంది వినేవారు ఉన్నారని, వారిలో 65% మంది హిందీలో ఉంటున్నారని తెలిపింది. అలాగే 44.7% మంది దీనిని టీవీ ఛానళ్లలో వింటున్నారని పేర్కొంది. వచ్చే ఆదివారంతో ఈ కార్యక్రమం 100 నెలలు పూర్తి చేసుకోనుంది. దాదాపు 100 కోట్ల మంది ప్రజలు ఒక్కసారైనా ఈ కార్యక్రమాన్ని విన్నారని, 41 కోట్ల మంది అప్పుడప్పుడు వింటున్నారని ఐఐఎం రోహ్తక్ డైరెక్టర్ డీరస్ పి శర్మ తెలిపారు. 22 భారతీయ భాషలు, 29 మాండలికాలతో పాటు చైనీస్, అరబిక్, ఫ్రెంచ్ వంటి 11 విదేశీ భాషల్లోనూ ఈ కార్యక్రమం ప్రసారం అవుతోందని ప్రసార భారతి సిఇఓ గౌరవ్ ద్వివేది పేర్కొన్నారు. దాదాపు 10,000 మందిపై ఈ సర్వే నిర్వహించారు. ప్రభుత్వ పనితీరు, దేశ పురోగతిపై వీరిలో సుమారు 73% మంది ఆశాభావంతో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వంపై విశ్వాసం పెరిగిందని 59% మంది తెలిపారు.